తెలంగాణలో పెట్రోల్ బంకుల్లో కొత్త రకం చిప్లను అమర్చి మోసాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని పెట్రోల్ బంకుల్లోనూ దాడులు నిర్వహించామని జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ వెల్లడించారు. ఈ దాడుల్లో 11 పెట్రోల్ బంకుల్లో అవకతవకలు జరిగాయని తేలిందని ఎస్పీ తెలిపారు. భీమడోలు రోడ్డు రెండు పెట్రోల్ బంకులలోనూ, విజయరాయిలో ఒక పెట్రోల్ బంకు, ఏలూరు సత్రంపాడు ఒక పెట్రోల్ బంక్, భీమవరంలో ఒక పెట్రోల్ బంకులను, నర్సాపురంలోనూ ఒక పెట్రోల్ బంకులోనూ, పెరవలి గ్రామంలో ఒక పెట్రోల్ బంక్ తదితర బంకుల్లో అవకతవకలు గుర్తించామని ఆయన వివరించారు. ఈ పెట్రోల్ బంకులలో కొత్త రకం చిప్పును అమర్చి వినియోగదారులను మోసగిస్తున్నట్లు తేలిందని ఎస్పీ వివరించారు. 11 బంకులను ఈ సందర్భంగా సీజ్ చేశామని ఎస్పీ నారాయణ చెప్పారు. తెలంగాణ అధికారుల నుంచి వచ్చిన సమాచారం మేరకు, మా డీజీ ఆఫీస్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు పెట్రోల్ బంక్ల మీద నిఘా ఉంచి కరెక్ట్గా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, రాంగ్ చేస్తున్నారు. ఫర్ ఎవ్రీ 1 లీటర్కి 30 ml లాంటి షార్టేజ్ చేస్తున్నారు. సర్టెన్ స్పెసిఫిక్ పెట్రోల్ బంకుల్లోనే ఆపరేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం. ఇన్ఫర్మేషన్ ఆధారంగా మార్నింగ్ మీరందరూ చూడండి, ఒక బంక్ డైరెక్ట్ చేశారు, ఇక్కడ ఏం దొరకలేదు. అయితే వీళ్ళు ఎక్కడ పెట్టారు అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడ తెలంగాణలో అత్యుధుడు భాష భాష అనే అతను పోలీస్ కంట్రోల్లో అతను అడిగితే ఏ ఏ పెట్రోల్ బంకులు ఎక్కడెక్కడ పెట్టాడు అనే సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు అన్ని పెట్రోల్ బంక్లని వెరిఫై చేసి ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్న చిప్స్ని సీకర తీసుకోవడం జరిగింది. మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా జరిగిన దాడి పోలీసుల తనిఖీల్లో భీమడోలు జంక్షన్లో ఒక ఎస్ఆర్ బంక్, తర్వాత పెదవేగి లిమిట్లో విజయ్ రాయ్ ఐఓసిఎల్ బంక్, అట్లాగే ఇంకోటి భీమడోలులో ఒక ఐఓసిఎల్ బంక్, అంటే వెంకటాపురం పంచాయతీ లిమిట్స్లో ఐఓసిఎల్, అలాగే 3 టౌన్ లిమిట్స్లో సత్రంపాడు దగ్గర బీపీసీఎల్ బంక్, భీమవరంలో ఒక ఐఓసిఎల్ బంక్, అలాగే నర్సాపూర్లో ఒక ఎస్ఆర్ బంక్, పెరవలిలో ఒక ఐఓసిఎల్ బంక్, దెన్ కాపవరంలో ఒక హెచ్పి బంక్, దెన్ నల్లచెర్లలో ఒక ఐఓసిఎల్ బంక్లో దొరికింది. వీటన్నింటిలోనూ చిప్స్ దొరికాయి. అయితే ఓనర్లు ముందే తెలివిగా రాత్రే వాళ్ళకి సమాచారం వచ్చి కొందరు చిప్స్ తీసేశారు. అయినా అతను చెప్పిన మేరకు పోయి అక్కడ పరిశీలిస్తే చిప్ స్లాట్ ఉంది, అది చూసుకొని ఓనర్ని గట్టిగా నిలదీయడంతో మాకు చిప్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. ఒక్క పెద్ద పాలకొల్లు అతను ఓనర్ దొరకట్లేదు, అప్ స్కానింగ్లో ఉన్నాడు, అతన్ని కూడా పట్టుకుంటాడు, పట్టుకొని ఆ చిప్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఎంతకాలం జరిగిందండి సార్? అప్రాక్సిమేట్లీ 2 మంత్స్ కొన్ని ఉన్నాయి, కొందరు కొందరు 6 మంత్స్ అట్లా ఉన్నారు. అతను ఇన్చార్జ్ చేసిన టెక్నీషియన్ అతను చెప్తారు. సో తర్వాత అతని కన్ఫెషన్ రికార్డ్ చేయడం జరుగుతుంది, అతను మొత్తం డీటెయిల్స్ మీద తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బంక్లను అయితే సీజ్ చేస్తున్నాం. సరే, చిప్ ద్వారా ఎటువంటి చెప్తాను. తర్వాత కేసులు అట్రాక్ట్ సెక్షన్స్ ఐపీసీలో ఆల్రెడీ 420 ఇస్ చీటింగ్, అందరికీ తెలిసిన విషయం. 264 265 కూడా ఉంది. 66D ఆఫ్ ఐటీ యాక్ట్లో కూడా ఉంది. తర్వాత లీగల్ షార్ట్ డెలివరీ సెక్షన్ 30 ఆఫ్ లీగల్ మెట్రాలజీ యాక్ట్ కూడా లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ హరిప్రసాద్, హరిప్రసాద్ జిల్లాలో లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ కన్సర్న్ ఆఫీసర్, ఆయన సమక్షంలో ప్లస్ ఆయన టీమ్ సమక్షంలో అన్ని చేశాము, దొరికాయి. మరి స్టాక్ ఏం చేస్తారు సార్? మీరు తీసుకోవాలి అరెస్ట్లో ఏం చేసి స్టాక్ అంతా అనవసరం ఉంటుంది లోపలే ఉంటుంది. తర్వాత తదుపరి అధికారులు వాళ్ళు ఐఓసీఎల్ ఎస్పీసీఎల్ ఆఫీసర్లు ఈ గవర్నమెంట్ కన్సర్న్ కంపెనీస్ కదా, ఆ కంపెనీస్తో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ స్టాక్ ఏం చేయాలంటే దానికి అన్నారు కంపెనీతో. సో చిప్పు కొన్ని మోడల్స్ ఈ విధంగా ఉన్నాయి, కొన్ని మోడల్స్ మీకు వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది మీడియా వాళ్ళకి. అక్షరాలు పట్టుకుంటారు. సరే, చిప్స్ ఎంత పెట్టి పర్చేజ్ చేస్తుంటారు మీరు? 1 లక్ష 1 లక్ష 50 000. ఆయన చూపించగలరు, మీరు చూపించగలరా? అంటే మనకి వచ్చిన దాని ప్రకారంగా